తీపి పురుగు వగరు చేతు శరకుచు లోకల్ కిచెన్. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. ఇప్పుడు మనం గోధుమ రవ్వ పాయసం తయారు చేస్తున్నాం కదండి. గోధుమ రవ్వ ఫ్రై అయిన తర్వాత పాలనలో వేసి మనం దాన్ని మరిగిస్తున్నాం. ఎంతవరకు ఉడికిందో ఇప్పుడు చూద్దాం. పద్మ గారు బాగా దగ్గర పడింది, దగ్గర పడింది. బెల్లం వేసుకోవాలండి. ఈ బెల్లాన్ని మనం అంటే ఏదైనా గ్రైండ్ చేసి అంటే మెత్తగా కొట్టి పొడి చేసుకోండి. మరి బెల్లంలో కొద్దిగా ఉప్పు కూడా కలిసి ఉంటుంది కదండి. ఇలా పాలు విరిగిపోవడం అంటే అలా ఉంటుందండి? లే, పాలు బాగా మరుగుతాయి కదండి, ఉడుకుతాయి కదా పాలు. ఆ ఉడికినప్పుడు ఇంక మనకి ఏది వేసినా విరగదు. అది ఉడకకుండా వేసాము, పాలు వేడి కాకుండా వేసామంటే అది విరిగిపోతాయి పాలు. చూసారండి, దీని దగ్గర పడింది బెల్లం కూడా కరిగింది కదండి. మంచి కలర్ వచ్చింది కదండి. స్టవ్ ఆఫ్ చేయాలండి. స్టవ్ ఆఫ్ చేసి ఇందులో మనం బౌల్లో తీసుకొని, ఓకే బౌలీనా అంటే చివరికి వేస్తామండి, చివరి పైన. బెల్లంతో చేసాం కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది, పాయసం రుచి తెలుస్తుంది. ఇది తయారైపోయింది కదండి. పైన ఇది రెండు వేసుకోవాలి. ఇలాచి పౌడరు, ఓకే. మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకునేటువంటి డ్రై ఫ్రూట్స్. కానీ అన్ని పాలు వేసినప్పుడు మరగడానికి ఎంత టైం పడుతుందో అనిపించింది కదా, కానీ బాగానే త్వరగా అయిపోయింది కదండి. రవ్వ పాయసం తయారండి. గోధుమ రవ్వ పాయసం చాలా బాగుందండి. ఎంతో గుమగుమలాడుతున్న ఈ గోధుమ రవ్వ పాయసం తయారు చేయడం ఎలా చూసారు కదండి. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. గోధుమ రవ్వతో పాయసము, దానికి కావాల్సిన పదార్థములు పాలు, బెల్లం, గోధుమ రవ్వ, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి, ఇలాచీ పౌడర్. గోధుమ రవ్వ పాయసం తయారు చేసే విధానం, ముందుగా కడాయి తీసుకుని అందులో నెయ్యి వేసుకుని, నెయ్యి కాగిన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఫ్రై అయిన తర్వాత వాటిని విడిగా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో గోధుమ రవ్వను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అందులో పాలు వేసుకుని బాగా మరిగించుకోవాలి. పాలు బాగా మరిగి రవ్వ దగ్గరికి వచ్చిన తర్వాత అందులో బెల్లం కూడా వేసుకుని బెల్లంతో రవ్వని కూడా బాగా మరగనివ్వాలి. చివరికి ఏలక్కాయ పొడి, ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే గోధుమ రవ్వ పాయసం తయారవుతుంది. గోధుమ రవ్వ పాయసం ఎలా తయారు చేయాలో చూసారు కదండి. మరి మా నెక్స్ట్ ఐటమ్ సేమియా పులిహార, అది నేర్చుకోబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. లోకల్ కిచెన్.